గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు బిగ్ డిస్కషన్. నేను రవిశంకర్. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏర్పడిన తొలి మంత్రివర్గ చివరి సమావేశం ఇవాళ జరగబోతోంది. ఈ కేబినెట్ మీట్ ముగిసిన తర్వాత మంత్రులంతా రాజీనామా చేస్తారు. ఇప్పటికే సీఎం జగన్ గవర్నర్ హరిచందన్ను కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చలు జరిపారు. ఈ నెల 11న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మంత్రివర్గంలోని 50% మందిని మార్చేస్తామని ప్రభుత్వం ఏర్పడినప్పుడే సీఎం జగన్ స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఒక్కరిద్దరు మినహా అందరినీ మార్చేస్తారని సమాచారం. ఇంతకీ మంత్రివర్గ ప్రక్షాళన దేనికోసం? ఇప్పటివరకు పదవిరాని నాయకుల్ని సంతృప్తి పరచడానికేనా? ఇప్పటికే పాలన పడకేసింది అనే ఆరోపణలున్న నేపథ్యంలో కొత్త మంత్రులు వారి శాఖల్లో పట్టు సాధించడం అంత ఈజీనా? మంత్రివర్గ విస్తరణ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేంటి? పదవి కోల్పోయిన వారిని, మినిస్ట్రీ ఆశించి భంగపడే వారిని ఎలా సంతృప్తి పరచబోతున్నారు? మంత్రివర్గ విస్తరణ వల్ల అధికార పార్టీలో అసమ్మతి పెరగదా? ఇది ప్రతిపక్షాలకు కలిసి వచ్చే అంశం కాదా? ఇదే అంశానికి సంబంధించి వాళ్ళకి బిగ్ డిస్కషన్ లో చర్చిద్దాం. చర్చలో పాల్గొనేందుకు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు. రైట్, రాయపాటి అరుణ్ గారు జనసేన పార్టీ అధికార ప్రతినిధి జాయిన్ అయ్యారు. అలాగే పిల్లి మాణిక్యరావు గారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, కొండ రాజీవ్ గాంధీ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. మరి కాసేపట్లో రైట్ వినూషారెడ్డి గారు ఆల్రెడీ జాయిన్ అయ్యారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి. గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా కేఎస్ ప్రసాద్ గారు, మంత్రివర్గ విస్తరణ ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు అప్పట్లో ప్రకటించారు కాబట్టి 2.5 ఇయర్స్ అయిన తర్వాత 50% మంత్రుల్ని మార్చేస్తాం పనితీరు ఆధారంగానో లేకపోతే వేరే వేరే అంటే ఎవరికైతే ఇప్పటి వరకు అవకాశం రాదో వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాం అన్నట్టుగా చెప్పారు. చాలామంది మంత్రులు చెప్తున్నారు ఏమచ్చా లేదు మాకు, ఇప్పటి వరకు మేము ఖచ్చితంగా చేసాం, మేము నిప్పు లాంటి వాళ్ళం అని ఎవరికి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరికొందరు మంత్రి పదవి పోతుందనే కంక్లూజన్కి వచ్చేసి కొన్ని మాటలు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఓకే, పార్టీని మరోసారి 2024లో అధికారంలోకి తీసుకురావడానికి ఒక స్ట్రాటజీ, పార్టీ స్ట్రాటజీగా ఇది కనిపిస్తోంది. ఇప్పటి వరకు ఎవరికైతే పదవులు రాలేదో వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నారు. కానీ ఇది అల్టిమేట్గా ఇది ఏంటి, ప్రజలకు ఏంటి ఉపయోగం అంటే ఏం చెప్తారు కేఎస్ ప్రసాద్ గారు? ఎవరికి ఉపయోగం, ఎవరికీ ఉపయోగం లేదు. మాట తప్పరు మడం తప్పరు అన్న మాట ఫస్ట్ టైం అనుకుంటే మాట నిలబెట్టుకుంటాడు మొత్తం మంత్రివర్గాన్ని అంతటినీ మార్చి. ఇప్పటిదాకా ఈ మంత్రివర్గంతో మనకి ఏదైనా జరిగిందా జరగలేదా అంటే నాకు తెలిసి ఏమీ జరగలేదు. అనిల్ యాదవ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఇరిగేషన్ శాఖలో ఆయన నిర్వర్తించిన పనితీరు ఇవన్నీ కొలమానాలుగా ఉన్నాయి. సో ఇప్పుడు ఇన్నాళ్ళు ఏంటంటే నోటితో మాట్లాడే వాళ్ళు వచ్చారు, ఇప్పుడు చేతులతో మాట్లాడే వాళ్ళు వస్తారా అన్నది ఇంకొక ప్రశ్న. ఇవన్నిటికీ అవుట్కమ్ చూసుకుంటే మాత్రం మొత్తం కేబినెట్ అందరితోనే రాజీనామా చేస్తున్నారు ఆయన. తర్వాత ఉన్న వాళ్ళకి మళ్ళీ తర్వాత ఇస్తారా లేదా అంటే 100% ప్రక్షాళన అయితే జరుగుతుంది. థర్డ్ థింగ్, ఈ ఎవరో ఒకళ్ళిద్దరు ఏదో వాళ్ళు ఉనికిని చాటుకోవడానికి ఏదో మంత్రివర్గంలో పనిచేసినట్టు కనబడ్డారేమో కానీ ఓవరాల్గా ఏ మంత్రికి పని లేదు. ఇంకోసారి కొత్త కేబినెట్లు ఈసారి 5 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బదులు మొత్తం ఉన్న వాళ్ళందరికీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు ఇచ్చామనండి. ఏ బాధ బందిరీ ఉండదు, ఎవరు పట్టుకుని ఉంటాడు హ్యాపీగా. ఇక్కడ ఏమవుతుందంటే ప్రజాస్వామ్యంలో ఈ ప్రజాహితంగా ప్రభుత్వం జరుగుతుందా లేదా అంటే వాళ్ళు కేవలం వాళ్ళ నవరత్నాల పథకాలు పంచుకోవడమే తప్ప ఇంక దేనికి పని చేయట్లేదు. ఇక్కడ ఇంకేమైనా కొత్తగా అభివృద్ధి చెందింది లేకపోతే కొత్తగా ఏమైనా వచ్చాయి లేకపోతే కొత్తగా ఏమైనా ఉద్ధరించారని చూపిస్తే చూపించమనండి. ఎవరినైనా ఊరికి ఎవరైనా గట్టిగా ప్రశ్నిస్తే నాలుగు చిట్లు తిట్టడానికి తప్ప ఆ సంబంధిత మంత్రులు ఇంక దేనికి లేరన్న విషయం మాత్రం ప్రతి నిమిషం ప్రస్ఫుటం అవుతుంది. ఇవాళ వీళ్ళలో అనిశ్చితి అలా ఏదో చూడండి, పాత సినిమాల్లో కథలలో చెప్తే ఇక్కడ ఏం కుదరదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వాళ్ళు క్లియర్గా మొన్న అసెంబ్లీ సెషన్స్లోనే ఒక సంబంధిత మంత్రి గారు డిప్యూటీ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ గారి స్థాయిలో ఉండి ఆయన మాట్లాడిన భాష అందరూ విన్నాం. సో ఉంటే ఉంచుతారు, తీస్తే తీసేస్తారు, మాకేంటి మా ప్రభుత్వం మా సారా ఏదలుచుకుంటే చేస్తారన్నది వాళ్ళే చెప్పిన తర్వాత వాళ్ళకి లేని బాధ మనకెందుకు అన్నట్టు మనం కూడా ఊరుకోవాలి. ఇక్కడ జరగబోయే పరిణామాల్లో క్యాస్ట్ ఈక్వేషన్స్ లేకపోతే ఇక్కడ నియోజకవర్గాలు కంటే వీళ్ళందరికీ 2 కోట్లు ఎంతో పాకెట్ మనీ ఇచ్చి 26 జిల్లాలను చేశారు కదా, ఈ 26 మంది మంత్రుల్ని ఒక్కొక్క జిల్లాకి పంపిస్తున్నారు, ఇంటింటికి జరగమని వాళ్ళకి ఎజెండా ఇచ్చేశారు. నెక్స్ట్ ఎలక్షన్ స్ట్రాటజీలో ముందుకెళ్లే ప్రక్రియ జరుగుతుంది. ఎవరికి అనుమానం రాకుండా ధర్మాన కృష్ణరాజు గారు నేను అనౌన్స్ చేశారు, నేను దిగేపోతున్నాను, నా మా బ్రదర్ వస్తారు మా బ్రదర్ అని ఇల్లు ఇల్లు పనిచేసుకునే కార్యక్రమం నడుస్తుంది. కానీ ఆయన ఎండ్ ఆఫ్ ది డే పీపుల్ షుడెంట్ ఫర్గెట్ దట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒక అందని విధంగానే ప్రవర్తిస్తారన్న విషయం ప్రజలు గ్రహించగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. ఇక్కడ హరిచందన్ గారు ఢిల్లీ వెళ్ళిన దానికి కేబినెట్ మార్చడానికి ఢిల్లీ వెళ్ళారనే క్వశ్చన్లు కూడా ఆలోచించవలసి వస్తుంది. ఎందుకంటే అన్ని కోయిన్సిడెన్స్గా గవర్నర్ గారిని కలవడం, ఇవాళ ఏమో కేబినెట్ సమావేశం, కొంతమంది ఇల్లు తట్టబొట్ట సర్దుకుని వెళ్ళిపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏమవుతుందంటే ఎలాగో ఏం పని చేయట్లేదు కాబట్టి ఇంకో పని చేయని అసలు పని అక్కర్లేదు కాబట్టి ఇంకో కొత్త బ్యాచ్ని రిక్రూట్ చేస్తారని మాత్రం అనిపిస్తుంది. వాస్తవానికి ఏ మంత్రి అయినా సంబంధిత శాఖలో ఏం పర్ఫార్మెన్స్ చేశారో పర్ఫార్మెన్స్ ఎప్రైజులు బయటికి ఇచ్చి అలమానండి. మనం కూడా కంపెనీలో పనిచేస్తుంటాం కదా, మనకి పర్ఫార్మెన్స్ ఎప్రైజులు బేసింగ్ అన్నారు పర్ఫార్మెన్స్. ఇవాళ వీళ్ళు ఏకంగా ఎత్తే ఎత్తేస్తున్నారంటే ఏకంగా దాని అర్థం ఏంటంటే
జీరో పర్ఫార్మెన్స్ అని ఆయనే చెప్పేశారు సర్టిఫికెట్. సో దేర్ ఇస్ నో సెకండ్ థాట్ ఇన్ ఇట్. రైట్. కొండ రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు ఏ ప్రాతిపదికన మంత్రివర్గ విస్తరణ చేస్తున్నారంటే ఏం చెప్తారు ముందుగా? రవిశంకర్ గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్ట్కి 99 కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు, శుభోదయం. సార్, జగన్మోహన్ రెడ్డి గారు మా ప్రభుత్వం అంటే మేము గెలిచిన వెంటనే ఫస్ట్ వైఎస్ఆర్ఎల్పి మీటింగ్ అనేటువంటి జరిగినప్పుడు అప్పుడే ఆ ఎమ్మెల్యేలందరితో సమావేశమై మా పార్టీ నాయకులను ఎన్నుకునేటటువంటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మా పార్టీ మా ఎల్పీ నాయకుడిగా ఎన్నుకున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నటువంటి సందర్భానికి సంబంధించినటువంటి జరిగిన తొలి సమావేశంలోనే ఆయన ఆ రోజు చెప్పారు, మంత్రులు ఎవరైతే ఉంటారో 90% మీరు ఇందాక నుంచి 50-50 అంటున్నారు కానీ ఆ రోజుకి పేపర్ చదివి చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ రోజు ఆయన చెప్పాడు 90% ఆఫ్ ద మంత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా 2.5 ఇయర్స్ తర్వాత మార్చడం అనేటువంటి జరుగుతుంది. మ్యూట్. రాజీవ్ గారు, రైట్, డిస్కనెక్ట్ అయినట్టుంది. పిల్లి మాణిక్యరావు గారు, అంటే ప్రతిపక్షాలు కూడా నిశితంగా గమనిస్తున్నాయి కదా మంత్రివర్గ ప్రక్షాళన ఏ రకంగా ఉండబోతోంది అని చెప్పి, ఎందుకంటే ఇప్పటి వరకు పదవి కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి రాకపోతే వాళ్లలో అసమ్మతి పెరిగే అవకాశం ఉంది, అలాగే ఎవరైతే మంత్రి పదవులు కోల్పోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా పైకి చెప్తున్నారు బాహాటంగా. చాలా మంది కొడాలి నాని అవ్వచ్చు, పేరు నాని అవ్వచ్చు, నారాయణ స్వామి అవ్వచ్చు, లేకపోతే వేరే మంత్రులు అందరూ కూడా ఓకే అధినేత ఎటువంటి నిర్ణయం తీసుకున్నా దానికి శిరస వహిస్తామని చెప్పి, ఒక మంత్రిగా ఉండడం కంటే ఒక ఎమ్మెల్యేగా ఉండడం కంటే ఒక మంత్రిగా ఉండడం బెటర్ కదా. సో మంత్రిగా మంత్రి పదవి పోతుంది, పేరు ముందు మంత్రి అనే పోతుంది అనే ఒక బాధ ఆవేదన లేకపోతే అసమ్మతి ఖచ్చితంగా ఎవరైతే మంత్రి పదవులు కోల్పోతున్నారో ఇంచుమించు అందరిలోనూ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి అనుకూలించే అంశమా? నమస్కారం అండి రవి గారు, అట్లాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలకి. వినిపిస్తుందండి? యా చెప్పండి. హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుందండి మాణిక్యరావు గారు, వినిపిస్తుంది, మాట్లాడండి. మీకు అట్లాగే ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే క్యాబినెట్ మొత్తాన్ని కూడా మార్చుతాను అని చెప్పేసి అంటున్నారో, 11వ తారీఖు ప్రమాణ స్వీకారం చేయిస్తాం అని అంటున్నారో, ఇది రాష్ట్ర ప్రజలకి ఏమాత్రం ఉపయోగకరమైనటువంటిది ఉపయోగపడేటువంటిది కాదు, అది చాలా స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్నికల్లోకి వచ్చేటప్పుడు ఎన్నికల్లోకి గెలవడానికి ముందు ప్రజలకి చాలా హామీలు ఇచ్చారు, ఆ హామీలు ఆ లిస్టు కనుక తీసుకుంటే ఏ ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకి హామీ ఇచ్చినట్టుగా కనపడతా ఉంది. కొంతమంది పెద్దలు మాట్లాడేది కనుక ఇంటే కొంతకాలం తర్వాత మంత్రి వర్గాన్ని మారుస్తాము, ఎవరికైతే అవకాశాలు మంత్రివర్గంలో స్థానం లేదో వాళ్ళకి మంచి అవకాశాలు ఇస్తానని చెప్పేసి వాళ్ళకి హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా స్పష్టంగా కనపడతా ఉంది. అంటే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడంలో మాత్రం జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చుకోవటం వల్ల అది ముందుకు తీసుకెళ్ళి ఇది అవకాశంగా కనపడతా ఉంది. వాళ్ళు వ్యక్తులుగా ఏదైనప్పుడు మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కొడాలి నాని కావచ్చు, లేకపోతే అనిల్ కావచ్చు, పేరు నాని కావచ్చు, లేకపోతే జయరాము ఈశ్వర అన్న జయరాం కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ వ్యక్తిగతంగా మంత్రి అనే సాటిస్ఫాక్షన్ వాళ్ళకు ఉందేమో కానీ గతంలో వాళ్ళ వల్ల ఈ మంత్రి ఈ పౌర సరఫరాల శాఖ వల్ల ఇది ప్రయోజనం చేకూరిందని చెప్పడానికి కానీ, ఈ వైద్య శాఖ మంత్రి వల్ల ఇదిగో ఈ ప్రయోజనం చేకూరిందని చెప్పడానికి కానీ ఒక్కటి కూడా పాపం చెప్పుకోవడానికి వాళ్ళ హిస్టరీలో కూడా ఏమి లేకుండా పోయినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు వచ్చే వాళ్ళు కూడా వీళ్ళ మీద ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా అండపిండ బ్రహ్మాండాన్ని ఈ రాష్ట్రంలో సృష్టించగలిగినటువంటి అవకాశాలు లేవు. ఎందుకంటే ప్రజల్లో ఇప్పటికే పూర్తి అసంతృప్తి వచ్చేసింది, వాళ్ళకి బాధలు వాళ్ళ కళ్ళ ముందు కనపడతా ఉన్నాయి, వాళ్ళు ఇంట్లో నుంచి అడుగు బయట పెడితే సమస్యలు మొత్తం కూడా చుట్టుకుంటా ఉన్నటువంటి పరిస్థితి. ఈ సమస్యలన్నిటికీ కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర గత మంత్రులు, గతం అని అప్పుడే అడగవద్దు, మంత్రులకి ఎటువంటి అవకాశం లేకుండా మంత్రుల చేత ఎటువంటి ప్రజా ప్రయోజనకరమైనటువంటి పనులు చేయించకుండా ఉండటం వల్లే ఈ సమస్యలన్నీ కూడా వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా వచ్చేటువంటి మంత్రులు కూడా ఇదిగో మేము అందరినీ సాటిస్ఫై చేసాము అని చెప్పేసి చెప్పుకోవడానికి ఉపయోగపడుతుంది తప్ప ఏమాత్రం రాష్ట్ర ప్రజలకి ఉపయోగపడదు. ఆర్థికంగా కుప్పకూలినటువంటి వ్యవస్థని ఇల్లు సరిచేయలేరు, ఆరోగ్యపరమైనటువంటి శాఖల వల్ల వచ్చేటువంటి నష్టాన్ని గతం వచ్చేటువంటి వాళ్ళు
పెంచలేదు, పెరిగినటువంటి విద్యుత్ ఛార్జీని లేకపోతే నిత్యావసర వస్తువుని వచ్చేటువంటి వాళ్ళు కూర్చేటువంటి పరిస్థితి ఉందా, లేదా వాళ్ళ ముందు సవాళ్ళ ప్రశ్నలు ఉంటాయి, వీటన్నిటికి సమాధానం చెప్పుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. ప్రజలు వీళ్ళ మీద ప్రతిదీ కూడా ఆలోచిస్తా ఉన్నారు, ప్రతిదీ చూస్తా ఉన్నారనే సంగతి గుర్తు పెట్టుకుంటే మంచిదనే సంగతి కనపడుతుంది. టోటల్ గా ఈ రాష్ట్ర ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. మణికరావు గారు, ఇప్పటికే పాలన పడకేసింది అనే ఆరోపణలు ఉన్నాయి కదా, మీ పార్టీ నాయకులు మొదటి నుంచి చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కరోజు కూడా పాలన సక్రమంగా జరగలేదు, పాలన పడకేసింది మూడేళ్ల కాలంలో అని చెప్పేసి. ఒకవేళ ఇప్పుడు కొత్తగా వచ్చిన మంత్రులు ఆయా శాఖల్లో పట్టు సాధించడానికి ఇప్పుడున్న టైం సరిపోతుందా? ఎందుకంటే మనకి ఎలక్షన్స్ ఆల్రెడీ ఎలక్షన్ ఫేవర్ స్టార్ట్ అయిపోయింది, ఆ వేడి స్టార్ట్ అయిపోయింది కాబట్టి బహుశా 1 ఇయర్లో ఇంకా ఆ వేడి ఇంకా మరింత పెరుగుతుంది. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేసి వాళ్ళు ఆయా శాఖల మీద పట్టు సాధించి ప్రజలకు సరైన పాలన అందించి ఆ రకంగా పాసిబిలిటీ ఉంటుందా? రవి గారు నన్నేనా అడిగింది? యా మణికరావు గారు మీరే. అప్పుడు దాదాపు 3 సంవత్సరాల్లో మీరు చూడండి, బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు, ఆయన మంత్రి పదవి చేపట్టిన మరుసటి రోజే అమరావతి గురించి మాట్లాడాడు. అది 3 రాజధానులు కాదు 30 రాజధానులు అన్నారు. రేపు ఎవరికైనా మున్సిపల్ శాఖ ఇస్తారనుకోండి, ఒకటే రాజధాని ఉండిందని చెప్పగలుగుతారా? వాళ్ళ రాజధాని గురించి ఏదైతే పెట్టుబడులు తీసుకురావడమో లేదా రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు చేయగలుగుతారా? చేయలేరు కదా. కొడాలి నాని ఉన్నాడు, కొడాలి నాని బూతులు తిడతానికి ప్రాంతాల మధ్య కులాల మధ్య విభేదాలు సృష్టించడానికి చేశాడు. లేదు, రేపు వచ్చేటువంటి మంత్రి ఈ రాష్ట్రం నుంచి ఏదైతే పేద ప్రజలకు ఇచ్చేటువంటి బియ్యం ఉన్నాయో ఆ బియ్యాన్ని కూడా తప్పుదారి పద్ధతిలో మొత్తం కాకినాడ పోర్టుకు తీసుకెళ్లి ఇచ్చేశారు. అవన్నీ కూడా ఏమైనా సరిదిద్దగలుగుతారా? ఈ రాష్ట్రంలో ఏమైనా చేయగలుగుతారా? అమరావతి ఏదైతే పోలవరం ఉందో, పోలవరం 71% తెలుగుదేశం పార్టీ హయాంలోనే నిర్మించారని చెప్పేసి స్వయాన వాళ్ళు లెక్కలు చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు 1% కూడా కట్ అయినటువంటి పరిస్థితుల్లో ఈ నెల ఈ వచ్చేటువంటి కాలంలో వీళ్ళు ఏమైనా చేయగలుగుతారా? అంటే కేవలం వాళ్ళ కార్యకర్తల్ని సాటిస్ఫై చేసుకోవడానికి తప్ప ఏ మంత్రి కూడా దాని మీద పట్టు సాధించడానికి అవకాశం ఉండేది లేకుండా పోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు ఎంత కొంత ప్రోగ్రెస్ కనుక తెచ్చి ఉంటే ఆ ప్రోగ్రెస్ వీళ్ళ ముందు ఆ ఫైల్ మొత్తం కూడా పెడితే ఇదిగో మేము ఈ ప్రోగ్రెస్ తీసుకొచ్చాము, దీన్ని ముందుకు తీసుకెళ్ళొచ్చు అని చెప్తారు. ఏ ప్రోగ్రెస్ లేదు కదా, వీళ్ళు కేవలం వాళ్ళు సంపాదించుకోవటం జేబుల్లో పెట్టుకోవటం తప్ప ఏమీ లేదు. ఆ మొట్టమొదట తీసుకొచ్చినటువంటి ఇసుక పాలసీ దగ్గర నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి నినాదాలు ఏమైనా బాగా నిషేధం అని ఉందో వీటన్నింటిలో కూడా గందరగోళం సృష్టించి పెట్టారు. దీని పట్ల ప్రజలందరూ కూడా పూర్తిగా ఒక అవగాహనకు వచ్చేసారు, ప్రతి విషయంలో ఒక అవగాహనకు వచ్చారు. ఈ అవగాహనకు వచ్చిన దాన్ని విఠలాచార్య సినిమా లాంటిది తీస్తే తప్ప తెర మీద ఈ లేచి కుక్క నక్క అయిపోయినట్టు, నక్క పెద్ద సింహం అయిపోయినట్టు ఏదైనా చేస్తే తప్ప ఎటువంటి అవకాశం వీళ్ళకి లేదు. అప్పుల కుప్ప పేరుకుపోయింది. వీటన్నిటి ఏం చేస్తారు? విద్యుత్ సంస్కరణలు ఉన్నాయి, గతంలో చంద్రబాబు నాయుడు గారు చూపించారు, ఒక్క రోజు కూడా ఒక్క గంట విద్యుత్ పోకుండా విద్యుత్ కొరత లేకుండా చేసినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అట్లాగే ఆ సంస్కరణ కనుక తీసుకుంటే తక్కువకి విద్యుత్ కొనుగోలు చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి అసలు ఎవరో కూడా రాష్ట్రంలో ప్రజలకు తెలీదు. రేపు పొద్దున వచ్చేటువంటి విద్యుత్ శాఖ మంత్రి ఏం చేయగలుగుతాడు? కాబట్టి రాష్ట్ర ప్రజలకి ఒరిగేది ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రసాద్ గారు అన్నట్టు ఆయన కార్యకర్తలకు ఇచ్చినటువంటి వాళ్ళు నిన్ను ప్రతి ఒక్కరిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ మంత్రిగా ఒకసారి చేసి చూపిస్తారు, మీ పేరు కనుక మాజీ మంత్రి అని పెట్టుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ఉన్నారేమో అది ఒక్కటి నెరవేర్చుకుంటున్నారు తప్ప ప్రజలకు ఇచ్చినటువంటి ఏ హామీ నెరవేరలేదు. ఇప్పటికే రాష్ట్రం అంతా కూడా కుక్కల చిత్రం ఇస్తిరైంది. దీన్ని సరిచేయడం అనేది ఎవరి వల్ల అయ్యేటువంటి పరిస్థితి కాదు. విండేశ్వరరెడ్డి గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? విండేశ్వరరెడ్డి గారు ఒక నిమిషం, రాజీవ్ గారు అందరూ ప్రతిపక్షాలు అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్న తర్వాత మీరు వాళ్ళకి సమాధానం చెప్పొచ్చు, ఎందుకంటే ఇంచుమించు అందరిది కూడా అదే లైన్ ఉంటది కాబట్టి. రైట్, విండేశ్వరరెడ్డి గారు. రవిశంకర్ గారు నా వాయిస్ వినిపిస్తుంది? యా యా అండి, యా వినిపిస్తుంది, వినిపిస్తుందండి, వినిపిస్తుంది. ఇందుకే మంత్రివర్గ ప్రక్షాళన దేనికోసం అంటే భారతీయ జనతా పార్టీ తరపున మీరు చెప్పదలుచుకున్నది ఏంటి? ఓకే, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ 990 ప్రేక్షకులకు నా నమస్కారాలు. మీరు చెప్పినవన్నీ నేను ఇందాక విన్నాను. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది వాళ్లకు నిరూపించుకోవడం అని, అంటే నాకు ఇక్కడ ఒక డౌట్ రవిశంకర్ గారు, అంటే ఏ ప్రాతిపదికన అవకాశం వస్తుంది? ముందే చెప్పేశారు కదా 2.5 ఏళ్ళ 3 ఏళ్ల తర్వాత మేము మిమ్మల్ని మార్చేస్తాము అని చెప్పి.
సో ఫస్ట్ పాయింట్ ఎవరినైనా ఒక మినిస్ట్రీ ఇచ్చినప్పుడు వాళ్లకు దాని మీద అవగాహన రావడానికి ఎలా ఉన్నాయి, అసలు ముందు ప్రభుత్వంలో ఏం జరిగింది, ఒక కంటిన్యూషన్ ప్రాసెస్ కదా రవిశంకర్ గారు. ఈ రోజు వచ్చేసి రేపు వెళ్ళిపోవడం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కావచ్చు, హెల్త్ కావచ్చు.